మా సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలు చేస్తామని ఫాఫ్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హృదయరాజు అన్నారు. ఫాఫ్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద నంద్యాల జిల్లా చైర్మన్ మాధవస్వామి, జిల్లా సెక్రటరీ జనరల్ సుబ్బన్న ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హృదయరాజు మాట్లాడుతూ విద్యా రంగాన్ని సర్వనాశనం చేసే విధంగా ఉన్న జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు మనుగడ అంధకారం అవుతుంది అని, పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు విద్య అందకుండా పోతుందని తెలిపారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం చేస్తామని, సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిఆర్సీ పెండింగ్ అరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. నూతన విద్యా విధానంలో అనేక లోపాలున్నాయన్నారు. మాతృభాషల విద్యా బోధన కొనసాగాలని అనేక మంది మేధావులు తెలుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆంగ్ల భాషలోనే విద్య కొనసాగాలని ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికిప్పుడు సత్వరమే జీతాలు చెల్లించాలని చెప్పి ఈ ఫ్యాక్టో ధర్నాను ఉద్దేశించి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. నూతన జాతీయ విద్యా విధానాన్ని మేము రద్దు చేయాలని సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ వాటిని నూతన జాతీయ విద్యాన్ని ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్రాలతో కానీ పార్లమెంట్ లో కానీ చర్చలు పెట్టకుండా కేవలం కేబినెట్ ఆమోదంతోనే విద్యా విధానాన్ని ఆమోదించడం వల్ల అందులో చాలా లోపాలు ఉన్నాయని విద్యావేత్తలు, రాష్ట్ర వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కావున నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. టీవీ ప్రసాద్. జరిగేటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంఈఓ 2 పోస్టులు మరియు హెడ్మాస్టర్ పోస్టులు అన్ని ఇచ్చినారు, కానీ జీతాలు అనేటువంటివి మర్చిపోయినారు. ఇప్పుడు 3 నెలల నుంచి ఉపాధ్యాయ మిత్రులంతా కూడా చాలా మంది ఎంఈఓ 2లు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ 2లు అంతా కూడా 3 నెలల నుంచి జీతాలు లేక అల్లాడుతూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం అనేటువంటిది వచ్చేసి దాని గురించే పట్టించుకోవడం లేదు. కానీ వివిధ కార్యక్రమాలకు ఉపాధ్యాయ మిత్రులంతా కూడా హాజరవుతూ ఉన్నారు. ప్రభుత్వం అంటే మాకు గౌరవం అనేటువంటిది ఉంది. ప్రభుత్వం చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఉపాధ్యాయ మిత్రులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ 2లు అందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నాం. జీఆర్ పేరుతో సర్వే పేరుతో రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు వెబెక్స్ మీటింగులు పెట్టినప్పటికీ మరియు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినప్పటికీ మన పనులన్నీ కూడా వదిలిపెట్టేసేసి అన్నింటిలో పాల్గొంటూ ఉన్నారు. నిన్న 2 గంటలు వచ్చేసి వెబెక్స్ మీటింగ్ ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ కూడా జరిగింది. ఆ వెబెక్స్ లో కూడా ఏమంటే అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు, ప్రభుత్వానికి సహకారం తెలియజేస్తా ఉన్నారు, పై అధికారులకు అంతా కూడా సహకారం ఇస్తా ఉన్నారు. ఇన్ని సహకారాలు అందించేటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, ఎంఈఓ 2లకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఈ విధంగా సతాయిస్తుంది అనేటువంటిది చేసి కల్లో కూడా ఎప్పుడు కూడా ఊహించినటువంటి పరిణామం ఇప్పుడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఎంఈఓ 2లకు అందరికీ కూడా ఉపాధ్యాయ వేతనాలన్నీ కూడా ఒకేసారిగా చెల్లించి ప్రభుత్వ ఉపాధ్యాయుల మిత్రులందరినీ కూడా ఆదుకుంటుందని ప్రభుత్వం తరఫున మనం వినవించుకుంటా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచనలు ఇస్తే మేము హర్షిస్తాం. కానీ ఏమాత్రం వనరులు లేకుండా నూతనటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నప్పటికీ 8 పేర్లతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నప్పటికీ ఉపాధ్యాయుల బాధ్యతలు ఏమాత్రం స్వీకరించకుండా కేవలం భయం తొడిగినో, భయాందోళన తొడిగినో, అధికారం తొడిగినో ఉపాధ్యాయులను చెలాయించాలని చూస్తే రాష్ట్రంలో ఉపాధ్యాయ వర్గం ఏమాత్రం సహించదు. భవిష్యత్తులో రాబోయేటటువంటి కాలంలో
ప్రభుత్వ పాఠశాల వెనుక మూతపడితే దానికి ప్రిన్సిపల్ ప్రధాన కార్యదర్శి వారే బాధ్యత వహించాల్సిందిగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పటికైనా స్పందించకుంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వ పాఠశాల కాపాడడానికి ఏ పట్టాలని దాని గారు వేదన తెలియజేస్తున్నాం. పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందించడానికి మనే నాడు నేడు అనే పేరుతో రంగులు వేస్తూ రకరకాల మరి మేము ఇంత చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వము ఉపాధ్యాయ ఖాళీల పోస్టు భర్తీ చేయకుండా ఉన్న ఉపాధ్యాయులని సర్దుబాటు చేస్తే అంటే నువ్వు బదిలీలు ప్రమోషన్లు పొందిన తర్వాత కూడా నిన్ను రేసేసాను. మొన్న ఆగస్టు 31 తీసుకొని రేసేసన్ జరగనుంది. మరి ఇప్పుడు మన జూలై 31 రోజు తీసుకొని రేషనలైజేషన్ చేస్తామని చెప్పి ప్రభుత్వము చెప్తుంది. అంటే ఒక ఉపాధ్యాయుడు బదిలీ అయి 10 రోజు పని 8 సంవత్సరాలు ఒక పాఠశాలలో స్థిరంగా పనిచేయడానికి అవకాశం ఉన్నటువంటి దాన్ని తీసివేసి నేను వెంటనే మళ్ళా రేషన్ స్ట్రెంత్ తక్కువని చెప్పి ఇక్కడ నంద్యాల జిల్లా పనిచేసేటువంటి ఉపాధ్యాయులను ఎక్కడో ఉన్నటువంటి ఆదోని ప్రాంత కర్నూలు జిల్లాలో పంపిస్తామంటే అది మంచి పద్ధతి కాదని నువ్వు 1000 దాదాపు కర్నూలు జిల్లాలో 2500 పోస్టు ఖాళీ ఉన్నాయి. ఆ 205 పోస్టు ఖాళీ చేయకుండా కాలయాపన చేస్తూ ఓ నిరుద్యోగులను మరి పక్కదారి పట్టిస్తూ ఈ ప్రభుత్వము ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ భర్తీ చేయకుండా అదేవిధంగా ఉన్నటువంటి ఎడ్జిటి పోస్టును మరి డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లను అవన్నీ పోస్టుని కూడా రద్దు చేసి ఎంయూ అంటాడు మరి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ అంటాడు. కాబట్టి ఇవన్నీ కాకుండా మీరు ఖాళీలన్నింటి కూడా భర్తీ చేస్తే అన్ని పేద బడుగు బలైన విద్యార్థులకు విద్యను అందుతుందని చెప్పి ఈ సదనముగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రోడ్డును పడవలసినటువంటి అవసరం ఏర్పడి మరి అవసరము 3 నెలల నుంచి జీతాలు రాక మరి ఆ జీతాలు చెల్లించకుండా ఏదో ఒక అడ్డంకులు సృష్టిస్తూ వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఉన్నారు. మరి ఆ జీతాలు రాకపోతే ఆ టీచర్ల యొక్క పరిస్థితి ఏమిటి? అందుకే రోడ్లు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకొకటి 117 జీవోలో మరి ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేటువంటి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి యూనియన్లు ఎన్నిసార్లు విన్నపం చేసినా ఆ విన్నపాన్ని పక్కన పెట్టి 117 జీవోలు మన పైన రుద్దుతూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఉండకపోతే దేశం యొక్క అభివృద్ధి ఉండదు. ఇంత చిన్న రాజకీయం ఎలా మిస్ అవుతున్నారు మీ ప్రభుత్వం? విద్యా వైద్య రంగాన్ని మనం అభివృద్ధి చేయాలనుకున్నారు. అసలు విద్య లేనిదే వైద్యం నాడు, విద్య లేనిదే ఏ డాక్టర్ కాదు, విద్య లేని ఏ ప్రొఫెషన్ లేదు. కానీ ఈ ప్రాథమిక వ్యవస్థ అనేది మనకు విద్యాభివృద్ధికి బేస్మెంట్ కాబట్టి ఈ ప్రాథమిక పాఠశాలను మనము రక్షించుకొని తీరుతాం. మా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను